సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి గారికి, జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నా వందనాలు. ఇండియా బ్లాక్లో కాంగ్రెస్తో పాటు సిపిఐ కలిసి ప్రయాణం చేసే విషయం మీకు అందరికీ తెలుసు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు తమ్మినేని వీరభద్రం గారిని తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎలక్షన్లలో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తమ్మినేని వీరభద్రం గారు ఆ రిక్వెస్ట్కి అనుగుణంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులకు సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకొని వారి వారి జిల్లా కమిటీలకు తెలియపరచడం జరిగినది. నేను తమ్మినేని వీరభద్రం గారికి, రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా కార్యవర్గాలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. పెద్ద మనసుతో వాళ్ళు సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకోవడాన్ని నేను వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు బీజేపీ ప్రభుత్వము ఏ రకంగా వ్యవహరిస్తుందో, నేషనల్ లెవెల్లో నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటినాయి, డీజిల్ పెట్రోలు 65 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో బీజేపీకి హ్యాండ్ ఓవర్ చేసిన సమయంలో ఉన్నది, ఈరోజు 105 రూపాయలు. కిరోసిన్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ప్రతి నిత్యావసర సరుకు ఆకాశాన్ని అంటింది. ఫ్రిడ్జులు టీవీలు కూడా 50% పెరగడం జరిగింది. 18% జిఎస్టీ ఏదైతే ఉందో సామాన్యుని నడ్డి విరిగేలాగా వేసి ప్రతి దాని కాస్ట్ ఆకాశాన్ని అంటేలాగా చేసినారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ, కుల విద్వేషాలు రెచ్చగొడుతూ, యువకులను రెచ్చగొడుతూ, మనోభావాల పేరు మీద మళ్ళీ ఓట్లు దండుకునేటానికి బీజేపీ వాళ్ళు వస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బీజేపీకి 2 సార్లు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ 2 సార్లలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. అన్ని అబద్ధాలే. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు, 10 సంవత్సరాలలో 20 కోట్లు ఇవ్వాలి ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాలు కూడా ఈ 10 సంవత్సరాలలో ఇవ్వలేదు. 15 లక్షల రూపాయలు జన్ధన్ ఖాతాలలో ధన్ ఇస్తాము అని అన్నారు, 15 పైసలు కూడా పడలేదు. రైతుల ఆదాయం 2024 వరకే రెట్టింపు చేస్తామని చెప్పినారు. రెట్టింపు ఏమో కానీ సగానికి పడిపోయింది. రైతులు 750 మంది రైతులు చనిపోయినారు. 1.5 ఇయర్స్ ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉంటే టీఆర్ గ్యాస్ బుల్లెట్లు వాళ్ళ ఛాతీలలో దించడం జరిగింది. నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా తేవడం జరిగింది. మరి ఇన్ని దుష్ట పాలన సాగిస్తూ ప్రజలకు, సామాన్యులకు నడ్డి విరిగేలాగా వ్యవహరిస్తూ చేసే బీజేపీని ఎంతైనా ఓడించే అవసరం ఉంది. సిపిఎం లాంటి పార్టీ ఈ ప్రయత్నంలో దోహదపడి దేశంలో బీజేపీని దించి కాంగ్రెస్ మరియు సిపిఎం లౌకిక పార్టీలతో కలిసి ఇండియా బ్లాక్ గవర్నమెంట్ తెచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బలమైన అభ్యర్థిని కాబట్టే ఒక పిచ్చి కుక్క గరిచినట్టు మాట్లాడినాను. నేను బలహీనమైన అభ్యర్థిని అయి ఉంటే ఆయన తండ్రి గారు హెలికాప్టర్లో ఆయనతో పాటు ఎక్కించుకొని 2 బీఫారాలు నా చేతిలో పెట్టి, ఒకటి లోక్సభది, ఒకటి చొప్పదండి నియోజకవర్గంది, కలెక్టరేట్ దాకా తీసుకొచ్చి భుజం మీద చేయేసి నువ్వు పోయేయి అని చెప్పినాడు. నేను బలహీనున్నైతే కేసీఆర్ గారు నన్ను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో స్టేట్ జనరల్ సెక్రటరీగా చేసి యూత్ అండ్ స్టూడెంట్ అఫేర్స్ ఇన్ఛార్జ్ ఇవ్వకపోయేవారు. నేను బలహీనున్నైతే
బొంతు రామ్మోహన్ లాంటి నాయకులను, ఎర్రోల శ్రీనివాస్ లాంటి నాయకులను, జగదీష్ రెడ్డి లాంటి నాయకులను నేనే స్వయంగా రిక్రూట్ చేసి టీఆర్ఎస్లో భాగస్వామ్యంగా చేయకపోతున్నాను. నేను బలహీనున్నైతే తెలంగాణ ఉద్యమంలో వేల మందికి జైల్లోకి పోతే బెయిల్లకు పైసలు కట్టి తీసుకొచ్చేవాడిని కాదు. నేను బలహీనున్నైతే తెలంగాణ ఉద్యమంలో ఆత్మాహుతి చేసుకున్న వాళ్లకు, వాళ్ళ ఫ్యామిలీస్కు వందలాది మందికి సాయం చేయకపోయేవాడిని. నేను బలహీనున్నైతే ప్రజారాజ్యం పార్టీలో 176,000 ఓట్లు వేసి ప్రజలు నన్ను ఆదరియకపోదురు. నేను బలహీనుణ్ణి అయితే ఏదైతుందో, ఈరోజు నేను ప్రతి మండలం పోతే 15,000-20,000 జనం తండోపతండాలుగా వచ్చి మాకు అవినీతి మచ్చ మరక లేని నాయకుడు దొరికినాడు అని ఆనందపడి మీరు 200,000 ఓట్లతో గెలుస్తారు అని చెప్పకపోయేటోళ్ళు. కేటీఆర్ ఒక వలస పక్షి, ఆయన సిద్దిపేట వాస్తవ్యుడు. ఆ వలస పక్షి వచ్చి సిరిసిల్ల మీద వాలింది. కేసీఆర్ ఇంతకుముందు ఆయన వలస పక్షి, ఇక్కడ ఎంపీగా పోటీ చేసినాడు. వినోద్ కుమార్ ఇంకొక వలస పక్షి, హన్మకొండ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. వీళ్ళందరూ వచ్చి కరీంనగర్ మీద సవారవుతున్నారు. నేను సెయింట్ జాన్ స్కూల్ మిషన్ హాస్పిటల్లో పుట్టినాను, సెయింట్ జాన్ స్కూల్లో చదివినాను, శాతవాహన పీజీ సెంటర్లో చదివినాను. నేను ఇక్కడే బిజినెస్ చేసినాను, పౌల్ట్రీ ఫామ్ ఉండే మాకు, పైప్ల ఫ్యాక్టరీ ఉండే మాకు. నేను ఈ ప్రజలతోనే మమేకమవుతూ గత 40 సంవత్సరాలల్లో కనీసం 20-30 వేల మందిని పేరుతో పిలుస్తాను, 30-40 వేల మందిని ముఖంతో ఏర్పాటు చేస్తాను. లక్షలాది మందికి సాయం చేసినాము. మా ఫ్యామిలీ, మా తండ్రి జగపతిరావు గారు, నేను, మాకు ఒక్క నయా పైసా ఎవరి దగ్గర ముట్టకుండా లక్షల మందికి సాయం చేసినాము అన్ని రీతిల. కేటీఆర్ ఏదైతే ఉందో, అవగాహన రాహిత్యమో లేక నరం లేని నాలుకనో, అది ఆయనకేదైతుందో అరగెన్సో.